శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కోటీశ్వరులు కావాలని కలలు కంటూ ఉంటారు. మరి మీకు అదృష్టం ఎక్కడుందో తెలుసా? మీ అరచేతిలోనే అదృష్టం ఉంది. మీ అరచేతిలో ఉన్న రేఖల్లోనే అదృష్టం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా కోటీశ్వరులు అవ్వాలనేటటువంటి కోరికను సిద్ధింపజేసుకోవాలంటే దానికి సంబంధించిన గుర్తులు కానీ రేఖలు కానీ చేతిలో ఉన్నాయో లేవో తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉంటుంది. హస్త సాముద్రికంలో కోటీశ్వరులను చేసేటటువంటి ఒక అద్భుతమైన రేఖ ఉంటుంది. ఆ రేఖ మీ చేతిలో ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. మన చేతిని పరిశీలించినట్లయితే చేతికి ఉన్నటువంటి వేళ్లలో ఒక్కొక్క వేలు నవగ్రహాలలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రహానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. మన చేతి వేళ్లలో ఈ ఉంగరం వేలును రవిగ్రహానికి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు, అంటే సూర్యుడికి సంబంధించిందిగా ఈ ఉంగరం వేలుని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ ఉంగరం వేలు కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని రవిస్థానము అనే పేరుతో పిలుస్తారు. రవి అంటే సూర్యుడు, ఉంగరం వేలంటే సూర్యుడికి సంబంధించింది. ఈ రవిస్థానంలో ఎవరికైనా సరే ఒక నిలువు రేఖ ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా జీవితంలో కోటీశ్వరులు అవుతారు. ఎవరికైతే ఈ ఉంగరం వేలు కింద ఒక వర్టికల్ లైన్ ఉంటుందో, నిలువు రేఖ ఉంటుందో, వాళ్ళు కోటీశ్వరులు అవటానికి అవకాశం ఎక్కువగా ఉందని హస్త సాముద్రికంలో చెప్పారు. అంతేకాదండి, ఈ ఉంగరం వేలు క్రింది భాగంలో ఎక్కడైనా సరే ఈ ఉంగరం వేలు కింది భాగంలో ఒక చతురస్రం ఉందేమో చూసుకోండి. చతురస్రం అంటే స్క్వేర్. ఈ ఉంగరం వేలు కింది భాగంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే కింద ఒక స్క్వేర్ ఉంటే, చతురస్రం ఉంటే తప్పకుండా కోట్లు గడిస్తారు, కోటీశ్వరులు అవుతారు, కారుల్లో తిరుగుతారు, బంగాళాల్లో ఉంటారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మొట్టమొదట మేము కోటీశ్వరులం అవుతామా అవవా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఉంగరం వేలు చూసుకోవాలి. ఉంగరం వేలు కింద నిలువు రేఖ ఉందా? ఉంటే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ఒకవేళ నిలువు రేఖ లేకపోయినా ఉంగరం వేలు కింది భాగంలో ఎక్కడైనా సరే ఒక స్క్వేర్ ఉందా, చతురస్రం ఉందా, ఉంటే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మన భవిష్యత్తు మొత్తం మన అరచేతిలోనే తెలుసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా ధనరేఖ అని ఇంకొక రేఖ ఉంటుందండి. ఆ ధనరేఖ అనేది, దీన్ని మణికట్టు అంటారు. ఈ మణికట్టు నుంచి ప్రారంభమై చేతి వేళ్ల దగ్గరకు వెళ్ళిపోతుంది. ఎవరికైనా సరే మణికట్టు నుంచి ఒక రేఖ ప్రారంభమై స్ట్రైట్గా ఈ చేతి వేళ్లలో ఎక్కడికైనా సరే వెళ్ళిపోయినట్లయితే దాన్ని ధనరేఖ అనే పేరుతో పిలుస్తారు. కొంతమందికి ఈ మణికట్టు ప్రారంభం నుంచి ధనరేఖ ఉండదు. అటువంటి వాళ్ళకి చిన్న వయసులో ధనం పెద్దగా ఉండదు. ఎవరికైతే మణికట్టు నుంచి ఆ రేఖ ప్రారంభమవుతుందో వాళ్ళు చిన్న వయసు నుంచే కోటీశ్వరులుగా ఉంటారు. కొంతమందికి మధ్య భాగంలో ఆ రేఖ ప్రారంభమవుతుంది. అలాంటప్పుడు జీవితంలో మధ్య స్థాయి నుంచి ధనం రావటం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ధనరేఖ ఉంటే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ధనరేఖ లేకపోయినప్పటికీ రవి రేఖ ఉన్నా, రవిలో స్క్వేర్ ఉన్నా తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ఈ గుర్తులు చేతిలో ఉన్నాయేమో చూసుకోండి, మీ భవిష్యత్తును తెలుసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.